రోజు మా అమ్మ నాన్న నాకు కథలు చెప్తారు తెలుసా ఎట్లాంటి కథలు అంటే డేవెన్సీ కదా పంచతంత్రం కదా కృష్ణుడు కదా రాముడు కదా ఆ ఫోర్ చెప్తారు తెలుసా నానా నానా మీరెందుకు నాకు కథలు చెప్తాను నేను నైట్ పడుకునేటప్పుడు ఎందుకంటే నీ కథలంటే ఇష్టమా కాదా చాలా ఇష్టం అవును కదా నీకే కథనన్నా మూడేళ్ల పిల్లల దగ్గర నుంచి అరవై ఏళ్ళ వరకు అందరికీ కథలంటే ఇష్టం ఇప్పుడు ఒక సినిమా ఏదైనా చాలా సూపర్ హిట్ అయిందంటే అడుగుతారు అవునా చాలా సూపర్ హిట్ అయిందా ఆ సినిమా కథ ఏంటి అంటారు అర్థమవుతుందా అంటే ఒక సినిమా హిట్ అవ్వాలంటే కథ బాగుంటే సరిపోతుంది రైట్ అంటే మరి మీ జీవితం బాగుండాలంటే మీ లైఫ్లో తెలుసుకోబోయే కథలు కూడా చాలా అద్భుతంగా ఉండాలి అంటే ఈరోజు ఛత్రపతి శివాజీ ఈరోజు అంత గొప్ప లీడర్ అయ్యాడంటే దానికి కారణం ఏంటో తెలుసా వాళ్ళ అమ్మగారు చెప్పిన అద్భుతమైన కథలు అంటే వాళ్ళ అమ్మగారు ఛత్రపతి శివాజీ చిన్నగా ఉన్నప్పుడు అద్భుతమైన కథలు చెప్పారు ఆ కథలు ఆధారంగా ఆయన పర్సనాలిటీ ఆయన వ్యక్తిత్వం అనేది అద్భుతంగా చేంజ్ అయింది అంటే మీరు మీ లైఫ్లో అద్భుతంగా చేంజ్ అవ్వాలంటే చిన్నప్పటి నుంచి అద్భుతమైన కథలు ఏవైతే ఉన్నాయో అవి మీ బ్రెయిన్లో కానీ మీ ఇంకా సీడ్స్ కానీ వేయగలిగితే అటువంటి అద్భుతమైన విత్తనాలు కానీ మనం కానీ నాటగలిగితే మంచి మొక్కలు వస్తాయి అవే రేపటి రోజు అద్భుతమైన వృక్షాలుగా వస్తాయి కానీ ఈరోజు చాలామంది తల్లిదండ్రులు చేసే ఒక చిన్న తప్పు ఏంటంటే పిల్లలతో టైం గడుపుతారు ఎలా టైం గడుపుతారంటే అద్భుతంగా కూర్చొని సినిమాలు చూడడం లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళడం ఇవన్నీ కూడా చేయాలి బట్ వీటిలన్నిటికంటే తల్లిదండ్రులు పిల్లలు టైం ఏదైతే ఉందో అది ఈ కథల రూపంలో కనిస్తే ఖచ్చితంగా రేపటి రోజు వాళ్ళ మనసులో అద్భుతమైన విత్తనాలు నాటిన వాళ్ళు అవుతారు ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది చాలామందికి సార్ ఒకవేళ మేము ఏది చెప్పకపోతే ఏమవుతుందని ఈరోజు ఖాళీ పొలం ఉంది ఖాళీ పొలంలో ఏమి నాటకపోతే ఏమవుతుంది పిచ్చి మొక్కలు మొలుస్తాయి రైట్ అంటే పిల్లల మనసుల్లో కూడా సరైన విత్తనాలు నాటకపోతే వాళ్ళ మనసుల్లో కూడా పిచ్చి మొక్కలు అనేవి మొలకెత్తుతాయి మరి అటువంటి సిచ్యువేషన్ ఉండకూడదు రేపటి రోజు మీ భవిష్యత్తు అద్భుతంగా తయారవ్వాలి అంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచే మీకు ఓ చాలామంది హిస్టరీస్ ఉన్నాయండి ఈరోజు డేవెన్సీ అన్నాడు మీరు విన్నారు లేదు అసలు యాక్చువల్గా డేవెన్సీ కథలు ఎంత అద్భుతంగా ఉంటాయి అసలు డేవెన్సీ చరిత్ర ఎంత అద్భుతంగా ఉంటుందంటే అలాంటివి మీకు తెలిసిన ఈరోజు మనకి అవతారాలు ఉన్నాయి కృష్ణ అవతారం రామ అవతారం కుర్మా అవతారం ఇలా వరాహ అవతారం చాలా అవతారాలు ఉన్నాయి మహాభారతం ఉంది రామాయణం ఉంది ఈరోజు ఒక బైబిల్ కావచ్చు ఒక మిగతా ఏవైతే ఉన్నాయో ఫిలాసఫీస్ అన్నీ కూడా అద్భుతమైన ఫిలాసఫీస్ రైట్ మరి అటువంటివన్నీ కూడా మనం పిల్లలకి మనకి తెలిసిన భాషలో వాళ్ళకి అర్థమయ్యే భాషలో కానీ టీచ్ చేస్తే ఖచ్చితంగా రేపటి రోజు వాళ్ళ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది అర్థమైందని నేను చెప్పింది సరే నువ్వు మీ ఫ్రెండ్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు సరే ఫ్రెండ్స్ మీరు మీ అమ్మ నాన్న కథలు చేపించుకోండి అలాగే నా ఛానల్ని కూడా సబ్బు చేసుకోండి చెప్పు మా ఛానల్ని మా ఛానల్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఛానల్ ఇదే సరే ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనా నా బెల్ల కాయిన్ నా పక్కన ఉన్న బెల్ల కాయిన్ కొట్టండి ఏ ఇవన్నీ నేను ప్రాక్టీస్లో చెప్పాలి కదా అవన్నీ ఎందుకు చెప్తున్నావు నేను యూట్యూబ్లో చూశాను యూట్యూబ్ పిల్లలు చెడిపోతున్నారు జాగ్రత్త మీరు కూడా రైట్ అయితే మరి యా బాయ్ చెప్పి జై హింద్ జై హింద్ ఉంది కదా సూపర్ శ్రద్ధలు కొట్టేవారు